ఈరోజు ఇల్లంతకుట మండల కేంద్రంలో మా పార్టీ నాయకుల కుటుంబంలో వివాహ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి మీతో కూడా మాట్లాడాలని చెప్పి ఎంపీటీసీ సిద్ధమేరు గారు, అదేవిధంగా మా ఎంపీపీ రామారెడ్డి గారు, ఇతర మిత్రులు అందరు కూడా అడగడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి పత్రికా విలేకరుల సమావేశం బాగుంటుంది అని చెప్పేసి మా మండల పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కోరడం జరిగింది. అయితే ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం కూడా ఉంది. యాక్చువల్గా నేను హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను సాయంకాలం కూడా. అయితే ఇక్కడ మీతో మాట్లాడితేనే భావ్యమైన భావించింది, ఎందుకంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం. నిన్న పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మంత్రి గారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సహాయ మంత్రి గారు విశ్వేశ్వర్ పూడా గారు, వారు పార్లమెంట్లో తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో జాతీయ హోదా కోరలేదు అని చెప్పి ఒక జవాబు చెప్పింది. నిజంగా పార్లమెంట్లో మంత్రులు మాట్లాడేటువంటి మాటలకి, మంత్రులు ప్రశ్నలకి జవాబులు ఇస్తే దానికి చాలా విలువ ఉంటుంది. అది అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ, పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక చాలా ఒక విలువలతో కూడినటువంటి స్థానం అది. పార్లమెంట్ బయట రాజకీయాలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా విమర్శించుకోవచ్చు, ఏదైనా తప్పులు మాట్లాడినా కూడా అడిగేవాళ్ళు ఉండరు. కానీ పార్లమెంటు భారత ప్రజాస్వామ్యంలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానం అది పార్లమెంట్. అక్కడ ఈ జలవనరుల శాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జాతీయ హోదా కోరలేదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోరలేదని చెప్పి వారు మాట్లాడడం చాలా చాలా దురదృష్టం. నిజంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విలువల్ని భారతీయ జనతా పార్టీ కాలరాసేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజులోపట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎప్పుడు ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రము, జూన్ 7 నాడు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 5వ రోజే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏర్పడ్డది. నీళ్లు ఈరోజు తెలంగాణ అవసరము. 2 గొప్ప నదులు, గోదావరి నది, కృష్ణానది తెలంగాణలో ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇవి పెద్ద నదులు, దక్షిణ భారతదేశం లోపల గొప్ప నదులు. 365 రోజులు నీళ్లు ప్రవహించేటువంటి నదులు ఇవి. గంగానదిలాగా, బ్రహ్మపుత్ర నదిలాగా ఎండాకాలం కూడా పుష్కలంగా నీళ్లు ప్రవహించకపోయినప్పటికీ, నీళ్లు ప్రవహిస్తాయి ఈ 2 నదుల్లో, మాకు ఒక జాతీయ ప్రాజెక్టు కట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్కే పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చెప్పింది. విభజన చట్టంలో తెలంగాణను విస్మరించింది కాంగ్రెస్ పార్టీ, పోలవరం ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పింది. కాబట్టి మీరు ఒక కొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, దయచేసి మీరు జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన మొదటి రోజుల్లో, అంటే మొదటి వారం లోపట్టే లేఖ రాయడం జరిగింది. తదనంతరం హరీష్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా వారు
ప్రమాణ స్వీకారం చేశారు. మరి ముఖ్యమంత్రి గారు పనులు వారికి అప్పచెప్పినప్పుడు, వారు ఢిల్లీకి వచ్చినప్పుడు అప్పుడు మేము ఎంపీలం, నేను కరీంనగర్ ఎంపీని, మా తోటి ఎంపీలతోని ఉమాభారతి గారి దగ్గరికి, నితిన్ గడ్కరీ గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి స్వయంగా నేను వీరందరినీ తీసుకొని పోయేది. ఎన్నోసార్లు లిఖితపూర్వకంగా లేఖలు రాసినాం పార్లమెంట్లో. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్య వచ్చినప్పుడల్లా ప్రశ్నలు లేవనెత్తిన స్వయంగా నేను మరి పార్లమెంట్లో మోడీ గారి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం జరిగినప్పుడు దీనిపైన చాలా లోతుగా నేను మరి దీని యొక్క అవసరమేంది అని చెప్పే విషయాలు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇన్ని జరిగినప్పుడు కూడా మరి ఈరోజు జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్లో నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. నేను మా పార్లమెంటు లీడరు నామ నాగేశ్వర గారిని కోరుతాను, ఇది ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే పార్లమెంట్లో అబద్ధాలు ఆడకూడదు, ఏదైనా ఉంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలంటే పార్లమెంటు అది కాదు. ఆ రోజు 18 జూలై 2018 నాడు నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడాను. నాతో పాటు మా పార్లమెంట్ సభ్యులు మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. ఇవాళ నువ్వు ఎట్లా చెప్తావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జాతీయ హోదా అడగలేదు అని చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేయడానిక, తెలంగాణ ప్రజల్ని తప్పుదూర పట్టించడానిక, తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ పనిచేయలేదని చెప్పడానికి నువ్వు అబద్ధం ఆడావు పార్లమెంట్లో? ఎట్లా మాట్లాడతావు పార్లమెంట్లో? మరి ఇక్కడ గెలిచిండు కరీంనగర్ నుండి, నా మీద గెలిచిండు బండి సంజయ్ గారు, ఆయన ప్రశ్నించాలి రేపు పార్లమెంట్లో, నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే మన కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే నీ కేంద్ర మంత్రితో క్షమాపణ చెప్పి పార్లమెంట్, నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే. మనకు రాజకీయాలు ఏమని ఉండొచ్చు, నువ్వు బీజేపీ కావచ్చు, నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మీరు జాతీయ హోదా ఇవ్వనప్పటికీ మేము ఉత్త కూసోలేదు. ఇలా జాతీయ హోదా ఇచ్చినటువంటి పోలవరం కంప్లీట్ కాకముందే ఒక్క రూపాయి నువ్వు ఇవ్వకుండా కూడా మా స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేసి కట్టింది, ఏదో అప్పులు చేసింది బాగా అని చెప్పి బదనామీ చేస్తున్నారు. అప్పు చేసి వృధా ఖర్చులు పెట్టలేదు మేము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేసి ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టుబడులు పెట్టాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎల్లకాలం ఉండేటువంటి కట్టడాలు, అది ప్రాజెక్టులు కట్టాం గోదావరి నది పైన, కృష్ణా నది పైన. తదనంతరము కరెంటు ఉత్పత్తి కేంద్రాలు, ఒకటి భద్రాద్రి ప్రాజెక్టు, ఒకటి యాదాద్రి ప్రాజెక్టు, కరెంటు ఉత్పత్తి కరెంటు తయారు చేసేటువంటి కర్మాగారాలకి, నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుల పైనే ఖర్చు పెట్టాం. మేము తీసుకొచ్చినటువంటి ప్రతి పైసా దీని కోసం ఖర్చు పెట్టాం, వేరే వృధాగ. పెన్షన్లు ఇవ్వలేదు, లేకపోతే ఊర్లలో సీసీ రోడ్లకు ఇవ్వలేదు, ఈ తీసుకొచ్చిన పైసలు జీతా భత్యాలకు ఇవ్వలేదు, పెన్షన్లకు ఇవ్వలేదు. ఈ పైసలు తీసుకొచ్చినవి కూడా అప్పులు చేసినవి కూడా ఇలా ఎల్లకాలం భూమి ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి కట్టడాలను కట్టినాం, అవి ప్రాజెక్టులు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు. మేము తీసుకొచ్చి కట్టినాం కాబట్టి ఇలా లక్షలాది కోట్ల రూపాయలు ఇలా ఆదాయం వచ్చింది. ఎట్లంటారు, మేము 2014-15లో కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్టులు, సీతారామ సాగర్ ప్రాజెక్టులు ఇవి కట్టేటప్పుడు ఇనుము ధర అంటే స్టీల్ ధర 27,000 రూపాయలు టన్ ఉండే, ఇలా 80,000 రూపాయలు టన్నే. మేము అప్పు తీసుకొచ్చి కట్టింది, కట్టడం వల్ల ఇది ఒకటే కాదు, సిమెంట్ ధర
భూసేకరణ భూమి ఆ రోజు 4 లక్షలకు రైతులకు ఇస్తే 6 లక్షలు ఇస్తే 8 లక్షలు చివరిగా 8 లక్షలు ఇచ్చినాం కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ లోపల రైతులు సంతోషపడ్డారు 8 లక్షలకు ఎకరం ఇచ్చాడు ఒక 7-8 ఏళ్ల క్రితం ఇవాళ నీకు దొరుకుతుంది 8 లక్షలకు ఎకరం భూమి ఇవాళ నువ్వు 20 లక్షలు పెట్టినా కూడా ఇక్కడ ఎకర భూమి దొరకదు మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమి ప్రజల సొమ్ము అది ప్రజల కోసం ఉపయోగపడేటువంటి భూసేకరణ అది 8 లక్షల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వాన్ని మిగిలిందంటే ప్రజలకు మిగిలినట్టే కదా మళ్ళీ ఈ ప్రాజెక్టులో తీసుకొచ్చిన అప్పు మేము 30 సంవత్సరాల వరకు కట్టబోతున్నాం అంటే మన మన్వండ్లు కడతారు మనం కడతాం మన కొడుకులు కడతాం మన మన్వండ్లు కడతారు ఎంత సంవత్సరానికి తక్కువ వడ్డీతోనే కిస్తీలు కడతాం నువ్వు రేపో మాపో కట్టి మళ్ళీ అప్పుల పాలకు కాకపోతే లేవు మెల్లగా కట్టుకుంటూ పోతాం బ్యాంకులు అట్లా సౌకర్యం ఇచ్చినాయి కానీ ఈ రోజు నుండే నువ్వు దాని ఫలితాలు అనుభవిస్తున్నావు ఇలా ఇన్ని గ్రామాల్లోపట 400,000 ఎకరాలు ఇలా వ్యవసాయ భూమి సాగులోకి వచ్చి రైతులు పంటలు పండించి ఇప్పటి నుంచే లాభం పొందుతున్నారు రైతులు ఇది సొయ్యి ఉన్నోడు చేయవలసిన పని తెలివి కల్లోడు చేయవలసిన పని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు నాయకత్వాన మేమందరం కూడా ఈ బ్యాంకులు దగ్గర తిరిగి తక్కువ వడ్డీతోని ఇలా అప్పు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులు కట్టి నిర్మాణం చేసి ఇప్పటి నుంచి దాని ఫలితాలు అనుభవించబోతున్నాం మన పిల్లలు కరువులు ఉండబోతలేరు రేపు 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పటికీ ఇలా తెలంగాణలో కూడా జల వనరులు ఉంటాయి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దాదాపు మిడ్మాలే తదనంతరము మరి అన్నపూర్ణ ప్రాజెక్టు రంగసాగర్ ప్రాజెక్టు మల్లన్న సాగరు తర్వాత పోచమ్మ సాగరు కొండ పోచమ్మ సాగరు తర్వాత చిన్న 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 చెరువులు అయితే 1000 వందల సంఖ్యలో ఇలా నీళ్ళు నింపుకుంటున్నాం ఇలా తెలంగాణ రైతుల భవిష్యత్తు కృష్ణానది పైన మహబూబ్ నగర్ జిల్లా ఎడారి ప్రాంతం ఉండేది దాదాపు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది తట్టలు పారలు పట్టుకొని గడపారలు పట్టుకొని కూలికి పోయేది బీహారు ఉత్తరప్రదేశ్కి ఇలా మహబూబ్ నగర్ జిల్లా వలసలు కమ్మైనాయి బంద్ అయినాయి వలస పోయిన వాళ్ళందరూ వచ్చి ఇలా వ్యవసాయం చేసుకుంటున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో పట లక్షలాది మంది ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహారు ఎక్కడైతే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులు వచ్చి ఇలా తెలంగాణ బతుకుతారు సొయ్యి ఉండాలి వీళ్ళకి ఇలా ఉత్తరప్రదేశ్లో బీజేపీ జార్ఖండ్లో నిన్నటిదాకా వాళ్ళ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ బీహారు మహారాష్ట్ర ఒరిస్సా నుండి ఇలా లక్షలాది మంది వచ్చి ఇలా తెలంగాణలో కూలి పని చేస్తూ బతుకుతారు ఒక హైదరాబాద్లో మహానగరంలో బంగ్లాలు కట్టుడే కాదు ఇవాళ మన ఇళ్లతో కూడా కానీ లేకపోతే బోయిన్పల్లి మండలంలో కానీ ఎక్కడ చూస్తే అక్కడ ఇవాళ బీహారు జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ కార్మికులు లోపడుతున్నారు ఇవాళ వ్యవసాయ నాట్లు కూడా ఇస్తున్నారు ఇంకొక ఇది తెలంగాణ నీ మంత్రికి చెప్పి రేపు పార్లమెంట్లో సవరణ చెప్పి బండి సంజయ్ గారు నువ్వు పార్లమెంట్ పోయినావా పోలేదో నాకు తెలియదు కానీ పోతే రేపు సవరణ చెప్పాడ మంత్రిగారితో మన జవాబు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇన్నిసార్ల జాతీయ కోసం కొట్లాడింది ఇలా జాతీయ హోదా ఇవ్వాలే 2018లో నా ప్రశ్నకి ఒకసారి జవాబు ఏం చెప్పిందంటే నో మోర్ నేషనల్ ప్రాజెక్ట్స్ నో మోర్ నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పి నితిన్ గడ్కరీ చెప్పాడు మన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే ఒక జాతీయ ప్రాజెక్టు అనౌన్స్ చేసారు 45,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు బుందేల్ఖండ్ ప్రాంతంలో ఒకట కర్ణాటకలో ఇవాళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పర్ భద్రా ప్రాజెక్ట్ అని చెప్పి మళ్ళీ ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవాళ జాతీయ ప్రాజెక్ట్ కింద నువ్వు డిక్లేర్ చేసినావు మోడీ దీనికి జవాబు ఏం చెప్తావు జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పి 2018లో చెప్తావు పోయిన సంవత్సరం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే అక్కడ 45,000 కోట్లు ఇచ్చినావు జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికలు వచ్చే నెలలో కాబట్టి మళ్ళీ అక్కడ 15,000 కోట్ల రూపాయలు అప్పర్ భద్రా ప్రాజెక్టులు ఇచ్చినావు మా తెలంగాణకు ఎందుకు ఇవో బిడ్డ అని అడుగుతున్నా నేను ఇలా
ఇల్లంతకుంట మండలంలో కూడా ఇంత పెద్ద పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా మా వాళ్ళంతా కూడా గ్రామాలలో నిత్యం గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు, రోజు రైతుల దగ్గర కలిసి మెలిసి తిరిగే వాళ్ళు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అంశమైనప్పుడు కూడా ఇక్కడనే నేను ఎంచుకుని మాట్లాడుతున్నాను. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతో ఉన్నది, తెలంగాణ పైన కసితో ఉన్నది, తెలంగాణ అభివృద్ధిని ఓర్చుకుంటలేరు, కండమట్టతో ఉన్నది తెలంగాణ అభివృద్ధి పట్ల. కాబట్టి ఇక్కడ ఇబ్బందులు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు నిన్న పార్లమెంట్లో ఇట్లా మాట్లాడడం కూడా చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.